చైత్ర పౌర్ణమి స్నానం అంటే ఏంటి? ఏ ఆకులను నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది? ఏ ఆకులను నీటిలో కలుపుకొని స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి దరిద్రం దూరమవుతుందని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. తెలుగు సంవత్సరంలో చైత్రం మొదటి ఏడాది కాబట్టి ఈ నెలను చాంద్రమాసం అని కూడా అంటారు. చైత్ర పూర్ణిమ అంటే ఏంటి? ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. ఈ పవిత్రమైన రోజున చంద్రునికి సంబంధించిన వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు, ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల చంద్రుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే గంగానదిలో లేదా పారుతున్న నీటిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయట. ఈ రోజున తులసి స్నానం చేయడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని చాలామంది విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా నియమనిష్ఠలతో పూర్తి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండాలి. అలా లేకపోతే దానికి సంబంధించిన ఫలితం లభించదు. ఇదే పద్ధతిని చైత్ర పౌర్ణమి రోజున అనుసరించాలి. ఈరోజు ఉపవాసం ఉండడంతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే కనకధార స్తోత్రం పఠించవచ్చు. అనంతరం చీకటి పడ్డాక చంద్రుడికి నీటిని సమర్పించాలి. తర్వాత బ్రాహ్మణులకు ఆహారం దానం ఇవ్వాలి, లేదా పేదలకు దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చంద్రుడు కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతారు. చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. రామాయణం లేదా భాగవతం గురించి తెలియని వారు ఈరోజు సత్యనారాయణ స్వామిని కథను వింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ఈ కథను ఇంట్లో వినడం వల్ల ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సంతోషం, శ్రేయస్సుతో పాటు ఆదాయపరంగా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అన్ని పౌర్ణమిల కంటే చైత్ర పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గగనంలో జావిలి నిండుగా కనిపించడాన్నే పౌర్ణమి అంటారని మనందరికీ తెలిసిందే. అంటే చీకటిపై వెలుగు విజయం సాధించడం అనేది దీని అర్థం. చెడుపై మంచి విజయం సాధించడం అని కూడా అంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజున పేదలకు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. చైత్ర పౌర్ణమి రోజునే రామునికి ఎంతో ఇష్టమైన హనుమంతుని జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమిని బజరంగి జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహం పొందడమే కాదు, తమ వ్యక్తిగత జీవితంలో భయాలన్నీ తొలగిపోయి కొండంత ధైర్యం వస్తుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.